పూటకు అబద్ధంతో రైతులు డ్వాక్రా మహిళలు విద్యార్థులు సహా అన్ని వర్గాలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిలదీయాలని ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్ లో నర్సరావుపేట లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు కార్యకర్తలతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై కర్తవ్య బోధ చేశారు. పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఎన్నికల్లో సంస్థాగతంగా తప్పులు చేసి ఉంటే అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య తేడా 5.6 లక్షలేనని, దీనికి నరేంద్ర మోడీ గాలి పట్టణాల్లో పనిచేయడం మొదటి కారణం కాగా రెండోది చంద్రబాబు అబద్దాలు చెప్పడమని జగన్ తెలిపారు. ఇంటికో ఉద్యోగం, బాబు వస్తాడు, జాబు తెస్తాడని టీడీపీ ప్రచారం చేసిందని గుర్తు చేసిన జగన్, చంద్రబాబు వచ్చాక ఉన్న జాబులు పోతున్నాయనే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. బాబు ప్రతి విషయంలోనూ ఇలాంటి అబద్దాలే చెబుతున్నారన్న జగన్, త్వరలోనే ప్రజలు చంద్రబాబును రాళ్లతో తరిమి కొడతారన్నారు. చంద్రబాబు రాబోయే రోజుల్లో ప్రజల వేడిని, ఆక్రోశాన్ని చవిచూసే పరిస్థితి ఉందని జగన్ చెప్పారు. రోజుకు ఒక అబద్ధం, పూటకు ఒక అబద్ధం ఆడుతూ ఉండాలి. అలా రోజు ఒక అబద్ధం ఆడలేకపోతే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ప్రజలు రాళ్లతో కొడతారేమో అనే భయం. అందుకే చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఒక అబద్ధం, పూటకు అబద్ధం. ఎంతటి దారుణమైన అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు ఆడుతూ ఉన్నారు అని అంటే, ఎర్రచందనం అమ్మి అప్పులు తీరుస్తానంటాడు, పట్టుపగలే అబద్ధాలు చెప్తా పోతా ఉన్నాడు. అంతటితో ఆగిపోలేదు ఆ అబద్ధాలు చెప్పడం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలోకి పోయారు అని అంటే, అడవిలో కోయని చెట్లను మార్కింగ్లు చేసి ఆ కోయని చెట్లను బ్యాంకులకు తాకట్టు పెడతాను అని చెప్పి చెవులో మరో పువ్వు కూడా పెట్టడం మొదలుపెట్టారు. సమీక్ష సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మైసూరారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, సాక్ష్యం న్యూస్.